శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గత ఎపిసోడ్లో ఆధ్యాత్మిక విశేషాలు మొదటి భాగం, ఇప్పుడు ఆధ్యాత్మిక విశేషాల్లో రెండవ భాగంలో ఏముందో చూద్దాం. ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మన జీవితంలో మనం ఎందుకు బాధపడతాం? జీవితంలో బాధలకు జీవితం మరో పేరేనా? ఈ లోకంలో ఎవరికి బాధ ఉండదు? ఎవరు సంతోషంగా ఉన్నారు? బాధ ఎందుకు అని అర్థం చేసుకునే ముందు మనం రెండు విషయాలను కూడా అర్థం చేసుకోవాలి. మనమందరము వేరువేరు అస్తిత్వాలు మరియు జీవితానికి భిన్నమైనటువంటి నిర్వచనాలను కలిగి ఉన్నాం. బాధ అంటే ఏమిటో మనందరికీ వేరువేరు నిర్వచనాలు ఉన్నాయి. ఒక కోటీశ్వరుని చూచి బిచ్చగాడు బాధపడ్డాడు. బిచ్చగాడు జీవితం అందించేటటువంటి అన్ని సౌకర్యాల కొరతతో బాధపడుతున్నాడు. బిచ్చగాడికి కోటీశ్వరుడికి బాధ. కోటీశ్వరుడు పనికిరాని కోరికలతో వ్యాధితో బాధపడుతున్నాడు, మరియు అస్సలు ఉచితము కాదు. ఎవరు సరైనది? ధనికుడేమో తన దగ్గర కావలసినటువంటి ధనం ఉండి ఆ ధనానికి తగ్గట్టుగా అన్ని వసతులు ఉన్నా సరైనటువంటి వేళకు సరైనటువంటి రుచికరమైనటువంటి ఆహారాలు తీసుకోలేకపోతున్నానే అని బాధపడుతుంటాడు. బిచ్చగాడేమో నాకు తగినటువంటి ఏ విధమైన ఆహారం దొరకలేదే అని బాధపడుతుంటాడు. వాడికి లేకుండా ఉండటం బాధ, వీరికి అన్నీ ఉండి అనుభవించలేకపోవట. ఇది ఏదీ లేకుండా కష్టపడటం దారిద్ర్యం. అన్ని భాగ్యాలు ఉండి అనుభవించలేకపోవటం దౌర్భాగ్యం అంటారు. సరే, ఎవరి సరైనది? ఇద్దరు బిచ్చగాడు కానీ ధనికుడు కానీ ఎవరి కోణంలో వారి యొక్క సమాధానాలు సరైనవే? మీరు బిచ్చగాడి దృక్కోణాన్ని తోసిపుచ్చలేరు, అదే సమయంలో కోటీశ్వరుడి దృక్కోణాన్ని తోసిపుచ్చలేరు. బాధల విషయానికి వస్తే వేదాంత తత్వ శాస్త్రం కామ్ అన్ని బాధలకు మూలం అని పేర్కొన్నది. అసలు కామ్ అంటే అన్ని రకాల కామం అని అర్థం. అన్ని రకాల కోరికలు మరియు లైంగిక కోరికలు మాత్రమే కాదు, మనకి కామం అంటే ఒక దౌర్భాగ్యమైన ఆలోచన అంటే సెక్సువల్గా ఆలోచిస్తుంటాం కామము అని. కానీ కామం అంటే కోరిక. కోరిక అంటే మనిషికి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు కోరికలు ఉంటూనే ఉంటాయి, చనిపోయిన తర్వాత దేవుడు. అలా అపార్థమైన రీతిలో దాన్ని మనం వివరణ ఇచ్చుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం, అపార్థం చేసుకుంటున్నాం, అది తప్పు. మానవుని యొక్క ప్రాథమిక అవసరాలు మీరు ఎవరు లేదా మీ గురించి మీరు ఊహించుకున్న దానితో సంబంధం లేకుండా మీకు కేవలం 3 ప్రాథమిక అవసరాలు ఉన్నాయి. 1 ఆహారము, 2 నీటి అవసరం, 3 ఆశ్రయము అవసరం. అలాగే మనిషి అని పుట్టిన వాడికి నిద్ర కూడా అవసరమే. 4 అవసరం ఉంది, దానినే ఇప్పుడు చెప్పినట్టు కామము, సెక్స్ అవసరం అంటారు. కానీ ఆ కామం అనేది ప్రాథమికమైనటువంటి అవసరం మాత్రం కాదు, మరియు ఈ అవసరము లేకుండా జీవించటం సాధ్యమవుతుంది మరియు ఇప్పటికీ సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటుంది. ఈ 4 అవసరమైనటువంటి కామం ఉందే, అది ప్రకృతిలో ప్రాథమికమైనది కాదు, కానీ అలాగే మానవుని ఊహ యొక్క అభివ్యక్తి. మీరు కామము మరియు దాని యొక్క పర్యవసానం వచ్చే శారీరక ఆనందాలను ఊహించలేకపోతే అది అవసరం లేదు. మీరు మొదట కామము, ప్రేమ, శృంగారాన్ని ఊహించుకోండి.
మరియు అప్పుడు మాత్రమే మీరు దాని యొక్క అవసరాన్ని గురించి అర్థం చేసుకోగలుగుతారు. అందువల్ల మనిషికి ఉండేటువంటి ఈ మూడు అవసరాలతో పాటు నాలుగో అవసరమైనటువంటి కామము అనేది నిజముగానే ప్రాథమిక అవసరం కాకపోయినా ఊహించిన అవసరం మాత్రమే అని చెప్పవచ్చును. అదేవిధంగా మనం మన తలలోపల ఎక్కడో లెక్కలేనన్ని ఊహాజనిత అవసరాలను పునరుత్పత్తి చేస్తూనే ఉంటాం. ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక, ఆ కోరిక తీరిన మరొక కోరిక, ఇలా కోరికల పరంపరలు పెరుగుతూనే ఉంటాయి. ఆ కోరికలే అవసరాలు. ఈ అవసరాలు చాలా వరకు మన చుట్టూ జరుగుతున్న వాటి పోలిక మరియు ప్రతిచర్య నుండి పుడతాయి. ఈ ఊహాత్మక అవసరాలు తీర్చబడనప్పుడు మనిషి బాధకు లోనవుతాడు. మరికొన్ని ఉదాహరణలతో ఒకరు కొనసాగించవచ్చును. ఏదో ఒక కాలేజీలో ఒక అడ్మిషన్ పొందాలంటే కష్టపడి చదవాలి. నేను డిగ్రీ పట్టాను పొందాలి కాబట్టి నేను ఉద్యోగం పొందగలను. నాకు చక్కటి జీవిత భాగస్వామ్యం కావాలి. నాకు మంచి వధువు, ఆడవాళ్ళైతే మంచి వరుడు దొరకాలంటే నాకు ఉద్యోగం రావాలి. చూడండి, కోరికల పరంపర. అలా వచ్చిన తరువాత నా కుటుంబానికి కావలసినంత డబ్బు సంపాదించాలి. ఆ తర్వాత నాకు బిడ్డ కావాలి, నాకు కారు కావాలి. కారుతో సరిపోదు సుమి, ఆ కారు పార్క్ చేసుకోవడానికి నేను ఉండటానికి పెద్ద భవంతి కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడు వాటిలో సుఖంగా తిరగడానికి చక్కనైనటువంటి అందమైనటువంటి బట్టలు కావాలి. ఆ బట్టలు వేసుకున్న తర్వాత అందంగా అలంకరించుకోవటానికి బూట్లు కావాలి. నేను ఈ లోకంలో బాగా ప్రసిద్ధి చెంది అందరి చేత గుర్తింపు పొందాలి. నేను ఏదైనా వ్యాపారం ప్రారంభించి బాగా డబ్బును సంపాదించాలి. నాకు నా స్నేహితులు, బంధువులు మరియు ఇతర వ్యక్తుల పట్ల శ్రద్ధ అనేది చాలా అవసరము. నాకు ఈ మొత్తం ప్రపంచం యొక్క ధృవీకరణ మరియు స్వాతంత్రము కావాలి. మరియు అందువలన ఈ అవసరాలు అనేవి ఏదీను వాస్తవానికి ప్రాథమిక స్వభావం కాదని గమనించవలెను. ఇవన్నీ ఏంది? ఊహించినటువంటి అవసరాలు. అంతేగా, మనిషి నిజంగా ప్రాథమికంగా ఇవన్నీ కావాలి. బంగళాలు, కార్లు, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకొని బట్ట కదా. ఇవి వదిలేసి మనిషి ఊహాజనిత లోకంలో తిరుగుతూ ఉంటాడు. అలాంటప్పుడే ఈ ఊహాజనితమైనటువంటి కోరికలన్నీ ఏర్పడతాయి. మీకు ఈ విషయాలు అవసరము అని మీరు ఊహించారు. ఈ అవసరాలు తీర్చబడకుండా మీరు చాలా బాగా జీవిస్తారు. అయితే మీ ఊహలో మీరు కోటలను నిర్మిస్తుంటారు, అంటే గాలి మేడలను కట్టుకుంటూ ఉంటారు. మరియు ఆ రియాలిటీ కోటలను పడగొట్టినప్పుడు మీరు బాధపడుతూ ఉంటారు, బాధను అనుభవిస్తుంటారు. వాస్తవికత అంటే అర్థమైందంటే ప్రకృతి సంబంధమైనట్టి అని అర్థం. మీ ఊహాత్మక అవసరాలను నిజంగా ప్రకృతి పట్టించుకోదు. ఈ ప్రపంచం మొత్తంగా దాని యొక్క సొంత ఇష్టాయిష్టాలు మరి అభిరుచుల ప్రకారమే నడుస్తుంది. మరియు ఇది ప్రతి మానవుని యొక్క ఊహించినటువంటి అవసరాలను మాత్రమే పరిగణలోకి తీసుకోదు. ఈ ప్రపంచంలో 7 బిలియన్ల ఆత్మలు ఉన్నాయి మరియు ఒక ప్రపంచము ఉంది. ప్రతి ఒక్కరికి ఊహించినటువంటి అవసరాన్ని ప్రపంచం ఎలా తీర్చాలి, ఎలా తీర్చగలదు? అది ఒకవేళ సాధ్యమేనా? అందరూ భవంతులు కట్టుకొని అందరూ కోటీశ్వరుడైతే సాధ్యపడేటువంటి విషయమేనా? మరియు మీ ఊహకు ఎటువంటి పరిమితులు లేవని మనం గమనించాలి. ఈరోజు మీకు సైకిల్ కావాలి, కానీ రేపు మీరు ఖచ్చితంగా
విమానం కూడా సొంతం చేసుకోవాలనుకుంటారు. ఈరోజు విలాసవంతమైనది రేపు అవసరమవుతుంది. అయితే ఏంటి, ఈ ప్రపంచము మీకు ఏమైనా రుణపడి ఉందా? లేదు కదా. కాబట్టి మిత్రమా, దీని అర్థం ఎవరికైనా ఆశయం ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, కానీ పేరాశ, దురాశ తీరని ఆశలు ఉండరాదు. దిశ లక్ష్యాలు ఉండకూడదా అంటే కాదు, ఉండొచ్చు, కాకపోతే స్థాయికి తగ్గట్లుగా ఉండాలి. జీవితంలో ఒకరికి ఖచ్చితంగా లక్ష్యాలు మరియు ఆశయం ఉండాలి. జీవితం ఎల్లప్పుడూ ఒక లక్ష్యాన్ని వెతకాలి. కావున ఈ విషయంలో ఆశయం అవసరం. ఈ దాగుడుమూతల ఆటలో లక్ష్యం ఎప్పుడూ దాగుకునే ఉంటుంది, మరియు మీరు దానిని వెతుకుతూనే ఉంటారు. మీరు ఎల్లప్పుడూ లక్ష్యాన్ని వెంబడించాలి. అయితే అది చిన్నది, ఎంత పెద్దది, కానీ గమనించదగ్గ విషయం ఏమిటంటే వేటతో మరియు కోరికతో భ్రమపడకూడదు. ఇది అంతా కర్మయోగం మీకు బోధించే విభిన్న విషయాలు. ఆశయం ఒకటి, కోరిక మరికొటిని కర్మయోగం చెబుతుంది. ఎవరైనప్పటికీ ప్రతిష్టాత్మకముగా మరియు వెంటాడాలనే లక్ష్యాలను కలిగి ఉంటేనే అతను ఆనందము, శాంతి మరియు ఆనందాన్ని సాధించగలుగుతాడు. అయినప్పటికీ ఒకరి ఆశయం ఏదో ఒక విధమైన ఊహించిన కోరిక నెరవేరినట్లయితే అతను శాంతిని సాధించలేడు. ఈ విషయమై ఒక ఉదాహరణ తీసుకుందాం. అదే యోగి వర్సెస్ భోగి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగమును కోరుకుంటున్నాడు. అయితే మరో వ్యక్తి డబ్బు సంపాదించడానికి ఉద్యోగము కావాలని, అలా వచ్చిన డబ్బుతో పెద్ద భవంతిని కట్టుకోవాలని కూడా అనుకుంటాడు. మొదటి మనిషికి ఒక లక్ష్యం ఉంది. ఏందది, తాను ఉద్యోగం చేసి సంపాదించి తన కుటుంబాన్ని పోషించాలనుకోవడం. అందుకోసం అతను కష్టపడేటువంటి వాడైనప్పటికీ ఇష్టపడి ఉద్యోగం తీసుకుంటాడు. ఆ వచ్చిన ఉద్యోగంలో వచ్చిన జీతాల ద్వారా తన జీవితాన్ని, కుటుంబాన్ని పోషించుకుంటాడు, మరియు అతని యొక్క లక్ష్యం ఇక్కడ నెరవేరుతుంది. ఎందుకని, అతని యొక్క లక్ష్యము పరిమితమైనటువంటి కోరికలతో మాత్రమే కూడుకుని ఉన్నది కనుక. అయితే ఈ రెండవ వ్యక్తికి కోరిక అపారమైనది. ఒక పెద్ద ఇల్లు నిర్మించాలనేటువంటి కోరిక బలంగా ఉంది. ఇది అసలు అవసరం లేదు, ఇది సాధారణమైనటువంటి భౌతిక కోరిక. అతని చర్య కోరిక అనేటువంటి ద్వారా ఆజ్యం పోస్తుంది. అతను ఒక పెద్ద భవనాన్ని నిర్మించినప్పుడు అంతటి కోరిక ఆగుతుందా? ఇప్పుడు మరొక కోరిక పుడుతుంది. అటువంటి ఇప్పుడు అతను ఒక ద్వీపం లేదా ఏదైనా కావాలనుకుంటాడు. అనగా మొదటి వ్యక్తి యోగి అంటే పరిమితమైనటువంటి, సాధించగలిగినటువంటి, ఆధారభూతమైనటువంటి, నిజంగా అవసరమ తన కుటుంబానికి అవసరమైనటువంటి వాటి మీదే కోరికలతో పరిమితంగా ఒక యోగిలా ఉన్నాడు. కనుక అతను ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఆనందంగా ఉంటాడు. రెండవ వ్యక్తి ఉన్నాడే, వీడు భోగి. ఈ భోగ పురుషులు జీవితంలో ఎన్నటికీ కూడా తృప్తిని పొందరు, మరియు ఎల్లవేళలా ఒకదాని నుండి మరొక దానిలో తిరుగుతూ, ఏది ఇంట్లో బంధించిన పిల్లి అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆ రకంగా వాడు ఈ ప్రపంచం అనేటువంటి దాంట్లో తిరుగుతూ కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. అలా కొట్టుమిట్టాడుతూ చివరకు
నిరాశ, ఒత్తిడి మరియు వారి వారి విధిని గూర్చి పదే పదే తలుచుకొని విలపిస్తారు. వారు సృష్టించిన తమ దుస్థితికి ఎవరు బాధ్యులు? తామే బాధ్యులమని తెలియక బాధపడుతుంటారు. చూసారా? కాబట్టి మనిషికి ఏదైనా సరే పరిమితమైనటువంటి కోరికలతోనే ఉండాలి. అలాగే మరొక ఉదాహరణ, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు గౌరవప్రదమైనటువంటి ఉద్యోగమును కలిగి ఉండాలి అని కోరుకుంటారు, కానీ మరొకరు ఒక నిర్దిష్టమైనటువంటి సంస్థలో ఒక నిర్దిష్టమైన స్థానాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మొదటి వ్యక్తి తాను పనిచేసే సంస్థకు రిజిస్ట్రేషన్ లేదు, మరియు అతనికి ఏ పదవి ఇవ్వబడుతుంది? అతను ఉద్యోగంతో సంతోషంగా ఉన్నాడు, మరియు అంటే చిన్న కంపెనీ అయినా ఏదైనా పెద్ద పోస్టు లేకపోయినా ఇచ్చినటువంటి ఉద్యోగంతో సంతోషంగా ఉన్నాడు, మరియు తనను తాను కృతజ్ఞతగా భావించాడు, భగవత్ప్రసాదంగా స్వీకరించాడు. అయితే రెండవ వ్యక్తి మాత్రం నిర్ణీత ప్రమాణాలను కలిగి ఉన్నాడు. అతను ఈ విధంగా మరియు సంస్థలోనూ ఈ స్థానాన్ని కోరుకుంటున్నాడు. అతను దీనిని చేయాలనుకుంటున్నాడు, మరి అయాలాగే చేయాలనుకుంటూ ఉంటాడు. ఇలాంటప్పుడు మొదటి వ్యక్తి ఒక యోగి. అతను తన దారికి వచ్చినటువంటి దానితోనే సంతృప్తి చెందుతాడు, మరియు ఫలితం ప్రభావితం కాకుండా తాను చేయవలసిన కర్తవ్యాలని తూచా తప్పకుండా పాటిస్తూ ఆనందమయమైనటువంటి జీవితాన్ని కుటుంబ పరివారంతో గడుపుతుంటాడు. ఇక రెండవ వ్యక్తి భోగి. అతను స్థిరమైనటువంటి నియమాలను కలిగి ఉంటాడు, మరియు దానిని సమర్థించకపోయినట్లయితే, అది గనక నెరవేరకపోయినట్లయితే అసంతృప్తి చెంది ఈ ప్రపంచాన్ని శపించడం ప్రారంభిస్తాడు. చాలామంది వ్యక్తులు తమ ఉద్యోగాలను అసహించుకోవడానికి ఇదే కారణము. సాధారణ చూడండి, మొట్టమొదటిసారి కార్యాలయానికి వెళ్తాడు, చూస్తాడు పెద్ద పోస్ట్ లేకపోయినా ఏదో ఒక పోస్ట్, అసలు ఉద్యోగమే లేదు. ఉద్యోగం పోయేటప్పుడు ఏమనుకుంటాడంటే, హే భగవాన్, ఇలాంటి పెద్ద కంపెనీలో నాకు చివరికి ప్యూన్ ఉద్యోగం వచ్చినా చాలు అనుకుంటాడు. ఉద్యోగం వస్తుంది, ఆనందానికి అవతలు ఉండవు. కొన్ని రోజులైన తర్వాత పై వాళ్ళని చూస్తాడు, చే నా ఉద్యోగం పనికి మాంది, నేను పనికి మాను, ఇలా తనకు దొరికిన దాన్నే అసహించుకుంటూ ఉంటాడు. వారికి యోగి మరియు భోగి మధ్య తేడా తెలియదు. వారి యొక్క కోరిక వారికి ఇవ్వనందులకే వాళ్ళు ఈ ప్రపంచాన్ని శపిస్తుంటారు. మరి ఇలాంటప్పుడు ఏంది? పాజిటివ్ థింకింగ్. మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు కృష్ణుడు కర్ణుడు మధ్య ఒకసారి మంచి చర్చ జరిగింది. కర్ణుడు కృష్ణుని అడిగాడు, నేను పుట్టి పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది, అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్ప కాదే. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు, ఎందుకంటే నేను క్షత్రియును కాను అన్న కారణంతో. పరశురాముల వారు నాకు విద్యనైతే నేర్పారు, కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడే వరకు ఆ విద్యనంతా మరచిపోయేలా నాకు శాపం పెట్టారు. పొరపాటున నా బాణం ఒక ఆవుకు తగిలితే ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను శపించాడు. ద్రౌపది స్వయంవరంలో నాకు ఎనలేని పరాభవం జరిగింది. ఈనాడు కుంతిమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పడం వెనుకనున్న కారణం కేవలం ఆమె తన వేరే పుత్రుని కాపాడుకోవడం కొరకే. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధను దయాధర్మం వల్లనే. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండడం తప్పెలా అవుతుంది అని అడిగాడు.
కర్ణుడు. దాని కృష్ణుడు సమాధానంగా కర్ణుడు చెప్పాట, ఆ లెక్కన చూసావు కదా, నన్ను చూసుకో, నేను పుట్టడమే కారాగారంలో పుట్టాను, నేను పుట్టడం కంటే ముందే నా చావు నా కోసం కాచుకొని కూర్చుంది, నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లి తండ్రి నుండి వేరు చేయబడ్డాను, చిన్నతనంలో నువ్వు కత్తులు రథాలు బాణాలు గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు, మరి నేను గోశాలలో పేడవాసనల మధ్య ఉన్నాను, నా యొక్క చిన్న వయసులోనే నన్ను చంపేందుకు పూతన శకటాసురుడు లాంటి అనేక మంది నా మీద దాడులు చేశారు, అనేక దాడులు జరిగాయి, అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు, కానీ నేను ఎన్నో దాడులను ఎదుర్కొన్నాను, నా చుట్టూ ఉన్నవారు వారి సమస్యలకు నేనే కారణమని నన్ను నిందించేవారు కూడా ఉండేవాళ్ళు, నాకు సైన్యము లేదు, ఏనాడు ఏ విద్యలు నేర్చుకోనూ లేదు, మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచి అభినందనలు పొందే వయసుకి అసలు నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడాను, సాందీపుని ఋషి వద్ద నా 16 ఏట నా చదువు ప్రారంభమైంది, ఈలోపే మీరు విద్యాభ్యాసాలన్నీ అయిపోయినాయి, నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు, నేను నాకిష్టమైన అమ్మాయి ఎవరు రాధను వివాహం చేసుకోలేకపోయాను, పైగా నన్ను వివాహం చేసుకున్నవారు నన్ను కోరుకొని కొందరు అష్టభార్యలు 16,000 భార్యలు, నేను రాక్షసుల నుండి కాపాడబడిన వారు కొందరును, జరాసుందని భారి నుంచి కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమున ఒడ్డు నుంచి దూరంగా తీసుకెళ్లాల్సి వచ్చింది, అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డ పేరు నాకు వచ్చింది, సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో, ఏమవుతుంది, నీకు మంచి పేరు వస్తుంది, అదే ధర్మరాజు గెలిచాడనుకో, నాకేమైనా వస్తుందా పేరు, లేదే, పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు అందరూ నేనే కారణం అని నింద వేస్తారు, అందరూ నా పైన ఒకటి గుర్తుంచుకోకర్నా, జీవితంలో సమస్యలు సవాళ్ళు అందరికీ ఉంటాయి, జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు, అన్ని వేళలా అంత సవ్యంగానే ఉండదు, దుర్యోధనుడు అవన్నీ యుధిష్ఠిరుడు అవన్నీ అందరూ జీవిత దెబ్బలు రుచి చూసిన వారే, ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు, మనకు ఎంత అన్యాయం జరిగినా మనకు ఎన్ని పరాభవాలు జరిగినా మనకు రావాల్సింది మనకు అందకపోయినా మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తించాలో ప్రవర్తిస్తామో అదే మన యొక్క వ్యక్తిత్వం, అది చాలా ముఖ్యమైనది, జీవితం అంటేనే అనేక రకములైనటువంటి ఆటుపోట్లు భరించామనో మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో అనేక కారణాలు మనకు అధర్మ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు, మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు, ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదలకూడదు, ధర్మో రక్షతి రక్షితః అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు, అందుకనే కృష్ణుణ్ణి కృష్ణం వందే జగద్గురుం అన్నాడు, ఏది చేస్తే అది పొందుతాం, స్వార్థంతో మనిషి ఉన్నప్పుడు కలిసి రాదు, ఎప్పుడైతే ఇతరుల గురించి నీవు ఆలోచిస్తావో నీకు అప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది, ఒకసారి శ్రీకృష్ణార్జునులు కలిసి వెళుతూ ఉంటే వారికి మార్గమధ్యమున ఒక పేద సజ్జనుడు యాచకునిగా కనిపించాడు, జాలిపడినటువంటి అర్జునుడు ఒక సంచాడు బంగారు నాణాలు ఇచ్చాడు,
సంతోషంగా ఇంటికి వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో ఒక దొంగ ఆ సజ్జనుని, అంటే పేద బ్రాహ్మణుని, కత్తితో బెదిరించి నాణాల సంచిని లాక్కుపోయాడు. మరలా ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడుగా మారి భిక్షాటన చేయనారంభించాడు. ఒకరోజు అర్జునుడు అతన్ని చూసి ఆశ్చర్యపోయి విషయము తెలుసుకొని జాలిపడి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి సుఖంగా జీవించిన ఆయన ఇకమీటైనా అని అన్నాడు. ఆ సజ్జనుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి గదిలో మూలన ఉన్న ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు. తెల్లవారుజామున చూస్తే ఇంటిలో భార్య లేదు, అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరిగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి అమ్మయ్య అని అనుకున్నాడు. కానీ కుండలో చూసే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం ముంచినప్పుడు నదీ ప్రవాహంలో ఆ వజ్రం కాస్త కొట్టుకుపోయిందట. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ సజ్జనుడు ఇంకేముంది, మరలా యాచకునిక వీధిలోకి వెళ్ళవలసి వచ్చింది. మరలా కృష్ణార్జున అతను చూసి ఏమైందని విచారించారు. ఇతనెవరో పరమ దురదృష్టవంతులా ఉన్నాడు అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అన్నాడు. అయ్యో పాపం అని సజ్జనుని చేతిలో రెండు బంగారు నాణ్యాలు పెట్టారు. ఒకప్పుడు సంచడు నాణ్యములు, ఎంతో విలువైన వజ్రములు నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణ్యములు నా తలరాతను మారుస్తాయా నా పిచ్చిగాని అనుకుంటూ ఇంటికి వెళుతున్నాడు ఆ సజ్జనుడు. ఆ దారిలో ఒక జాలరి యొక్క వలకు చిక్కి విలవిలాడుతున్న చేపను చూశాడు. ఇప్పుడు అతని హృదయం ద్రవించింది. నా దగ్గరుండేటువంటి ఈ రెండు నాణ్యాలు నా తలరాతను ఎలాగూ మార్చలేవు, కాబట్టి పాపం ఈ మూగజీవి ప్రాణానైనా రక్షిద్దామని తన దగ్గరున్నటువంటి రెండు నాణ్యాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి వెళ్ళి ఒక నీటి తొట్టెలో వేశాడు. కొద్దిసేపటికి అతని భార్య ఆ చేపను చూసి, అయ్యో దీని నోటిలో ఏదో ఇరుక్కుంది, అందుకే ఇది ఇలా గిలా కొట్టుకున్నచున్నదని భర్తకు చెప్పింది. ఇక ఇరువురు కలిసి ఆ చేప నోరు బలవంతగా తీశారు. అప్పుడు నదిలో పోగొట్టుకున్న ఆ వజ్రం ఆ చేప నోట్లో కనిపించగానే దొరికింది దొరికింది, చిక్కింది చిక్కింది, నా చేతికి చిక్కిందని బిగ్గరగా కేకలు పెట్టారు. ఆ సమయంలో అతని ఇంటిలో దూరి ఉన్న దొంగ ఆ సజ్జనుని చూసి భయంతో ఆ సజ్జనుడు తననే కనిపెట్టాడని వణికిపోయాడు. ఆ సజ్జను దగ్గరికి వచ్చి, బాబు నీకు దండం పెడతాను, నీకు బంగారు నాణ్యాలు సంచి నీవు తీసుకో, నన్ను మాత్రం రాజభటులకు మాత్రం పట్టివ్వద్దని ప్రతిమలాడాడు. ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. పోగొట్టుకున్నటువంటి ఆ రెండు విలువైనట్టు వస్తువులు తమకు చేరాయని ఆనందపడ్డారు. వెంటనే విషయాన్ని కృష్ణార్జునులకు చెప్పారు. కృష్ణ, నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణ్యముల సంచి వజ్రం ఇచ్చినా అతని దిశ తిరగలేదు. మరి నీవు ఇచ్చినటువంటి ఆ రెండు నాణ్యములు అతని యొక్క జీవితాన్ని మలుపు తిప్పినాయి, ఇది ఎలా సాధ్యమవుతుంది అని భావించిన అర్జునుడు అడిగాడు. భావించిన అర్జునుడు శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. అంతట శ్రీకృష్ణుడు ఇలా చెలవిచ్చాడు. ఓ అర్జున, అతని వద్ద బంగారం మరియు వజ్రం ఉన్నప్పుడు అతను తన యొక్క అవసరాలను గురించి మాత్రమే ఆలోచించాడు. రెండు నాణ్యములు ఉన్నప్పుడు మరో జీవి యొక్క మంచి చెడు మరియు కష్టసుఖముల గురించి ఆలోచించాడు. నిజానికి అది భగవంతుని పని, అతను దేవుని యొక్క పనిని పంచుకున్నాడు. కాబట్టి అతని కష్టములన్నింటినీ నేను పంచుకున్నాను అన్నాడు. ఏ కర్మయోగి కూడా అతన్ని లేదా ఆమె ప్రయత్నముల పట్ల అసంతృప్తి చెందడు. మీరు గనక నిరుత్సాహంగా అసంతృప్తిగా మరియు జీవితాన్ని కోల్పోయినట్లు అనిపిస్తే మీరు మీ యొక్క ఊహాత్మకమైనటువంటి కోరికలను శుభ్రం చేసి వాస్తవికతను తప్పక అంగీకరించాలి. ఎందుకనగా మీకు తెలియనటువంటి ఏకైక వ్యక్తి మీరే. నొప్పి అనునది స్వీయ వాస్తవికతతో ముగుస్తుంది. అయితే
ఊహ అనేది మాయను సృష్టించి మిమ్మల్ని స్వీయ వాస్తవికత నుండి నిరోధించే విషాదం. శ్రేయకాంతాయ కళ్యాణ నిదే నిదే ధనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాసాధనపరే మదాచార్యపూర్వకమై సర్వేశ్వరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.